చెట్టు నుండి గింజలు తీసుకొచ్చినా కొమ్మలు తీసుకొచ్చినా ఆకులు తీసుకొచ్చినా మళ్ళీ వస్తాయి. టోటల్గా దానికి ఇంకా జీవం లేకుండా బోటల్లా. కానీ ఒక పశువుని దాని నుండి రక్తం తీసేస్తే ఇంకెప్పటికీ దానికి అవకాశం లేదు. టోటల్గా ఒక ప్రాణి కంప్లీట్గా బలైపోయినట్టు. ఒక ప్రాణికి ప్రతిగా ఒక ప్రాణి. చెట్టు ఎట్లా సెట్ అయ్యింది? ఆ దాని నుండి వచ్చేటువంటి ఆ గింజలను బలిపీఠం మీద దహించుట ద్వారా అది ఎలా శ్రేష్టమైంది? దేవునికి ఎలా అది ఇంపైన అర్పణ అవుతుంది? కాబట్టే దేవుడు కయీన్ అర్పణని తిరస్కరించాడు, హేబెలు అర్పణని ఆమోదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైంది? హేబెలు ఇచ్చింది. ఎందుకు శ్రేష్టమైంది? ఒక ప్రాణి బలైపోతుంది, కానీ కయీనిచ్చింది శ్రేష్టమైంది కాదు. ఏదో లాజిక్ చెప్పుకోవడానికి అదే చెప్పుకున్నాడు. చెట్టు కూడా జీవే కదా, చెట్టు నుంచి వచ్చిన గింజలో కూడా జీవం ఉంది కదా, జీవం ఉంది కాబట్టి అది నాటితే మళ్ళీ మొక్క వస్తుంది కదా. దేవుడు తిరస్కరించాడు. అరే నాకే లాజిక్లు చెప్తావురా నువ్వు. కొంతమంది భక్తులు కూడా ఇంతే ఉంటారండి, దేవుడికే పాఠం చెప్పబోతారు. ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇదిగో ఇక్కడ ఉంది ప్రభా అంటారు. ప్రభా మామూలుగా ముక్కు ఈ ప్రక్క నుంచి ప్రభా, ఇక్కడ నుంచి నాయన ఇట్లా ఇట్లా తీసుకొని ఈ చెవు ప్రక్కగా ప్రభా, ఇట్లా నుంచి ఇట్లాగా మరి ఏం చూస్తున్నారా అంటాడు దేవుడు. అంటే ముక్కు ప్రభా, ముక్కు అడ్రస్ చూస్తున్నాను నేను. ఎందుకురా ఈ చుట్టూ తిరుగుళ్ళు ఎందుకురా స్ట్రైట్, ఇక్కడ ముక్కు ఉందని చెప్పవచ్చు అంటే ప్రభా అట్లా చెప్పాలంటే కొన్ని నేను కొంచెం నేను ఇబ్బంది పడతాలే ప్రభా అంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? శ్రేష్టమైన దానిని దేవుని కొరకు ఇచ్చున్నట్లు మనం జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ. ఏది శ్రేష్టమైంది అంటే దేవుడు చెప్పిన క్రమంలో ఇచ్చినది శ్రేష్టమైంది. దేవుడు చెప్పిన క్రమాన్ని తప్పి నువ్వు ఎంత ఎలాంటిది ఇచ్చినా అది శ్రేష్టత కోల్పోతుంది, అది ఆమోదయోగ్యం కాదు. రెండవది, దేవుడు అతన్ని ఆమోదించాడు, ఇతన్ని తిరస్కరించాడు. కాబట్టి చూడండి, మొట్టమొదటే దేవుని చట్టానికి లోబడని వాడు ఇంకొక తప్పిదంలో పడతాడు. అదేంటంటే దేవుని చేత ఆమోదం పొందిన వాడి మీద ద్వేషం వెళ్ళగక్కటం మొదలు పెడతాడు. ఇప్పుడు నీది తేడా అని దేవుడు చూపించినప్పుడు నువ్వేం చేయాలి? ముందు దిద్దుబాటు చేసుకోవాలి. దేవా నన్ను క్షమించు, అహంభావినై తమ్ముడి దగ్గరికి పోయి నాకంటే చిన్నోడి దగ్గరికి పోయి నేను గొర్రెపిల్లని అడిగేది ఏంది? వాడి మీద పెద్దోడిని పెత్తందారిని నేను వాడి దగ్గర చేయజాపేది ఏందని ఓవర్ యాక్షన్ చేశాను ఆయన, నన్ను క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు అలా చేయను అని వెళ్ళి తగ్గించుకొని తమ్ముడేమి ఇవ్వనన్న అనలేదే, నీలాగా తమ్ముడేం పెడద్రపోడు కాదే, నువ్వు చెబితే వింటాడుగా, వెళ్ళి తీసుకొచ్చి బలి ఇచ్చేది ఉండే, దేవుని ఆమోదం పొందేది ఉండే. కానీ వీడు దేవుడు అర్పణ త్రోసేసరికి తలదించుకున్నాడు. హేబెలుకి వెళ్ళి కొర్ర కొర్ర చూస్తున్నాడు, తలదించుకున్నాడు. దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. మొహం చిన్నబుచ్చుకున్నవే, తల దించుకున్నవే, ఎందుకు వచ్చింది నీకు ఆ గతి? సత్క్రియ నువ్వు చేసుంటే నువ్వు తల ఎత్తుకునేవాడివి, కానీ నీ దగ్గర దోషం ఉంది, సత్క్రియ లేదు, నువ్వు తప్పు చేశావు, అందుకే తల దించుకొని సిగ్గుపడుతున్నావు అని దేవుడు గద్దించి ఒక మాట చెప్పాడు. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుందిరా, డేంజర్లో ఉన్నావు, అర్జెంటుగా నువ్వు సరి చేసుకో అని ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. నువ్వు అక్రమంలోకి వెళ్ళావు, వంకరదారిలోకి వెళ్ళావు, నీ సొంత ఆలోచనలోకి వెళ్ళావు, నా వాక్కుకు భిన్నంగా అడిగేశావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, త్వరగా సరి చేసుకో, లేకపోతే డేంజర్లో పడతావు నువ్వు, నీ వల్ల ఇతరులు కూడా డేంజర్లో పడే అవకాశం ఉంది. ముందే చెప్పాడు దేవుడు. వీడికి ఎక్కిద్దా, వదిలే దుష్టుడాయే, ఎక్కలా. తీవ్రమైన క్రోధంతో
నాది తీసుకోడా, వాడే తీసుకుంటాడా, నన్ను దీవించడా, వాణ్ణి దీవిస్తాడా, మనస్తత్వాలు. నిన్నెందుకు దీవించలా దేవుడు? అది చూసుకోవాలి నువ్వు కారణం. నిన్నెందుకు శాపానికి అప్పచెప్పాడు? నిన్నెందుకు తిరస్కరించాడు? ఏ కారణం చేత నువ్వు ఆలోచన చేయాలి. దేవా, ఇతరులను నువ్వు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ప్రభువా ఇట్లా పెట్టావు? ఫస్ట్ వెతుక్కోవాలి. ఎక్కడన్నా నీకు దుఃఖం కలిగించే విధంగా నడుచుకున్నానా? నీ క్రమాన్ని తప్పానా? అక్రమంగా ప్రవర్తించానా? ఎక్కడ తేడా పడ్డాను తండ్రి, నాకు చెప్పయ్యా, సరి చేసుకుంటాను అనే మైండ్ నీ దగ్గర, నా దగ్గర ఉండాలి. అలా లేనప్పుడు ఏం జరిగిద్ది అంటే రెండవ పాపం ఎంటర్ అయిద్ది. ఫస్ట్ పాపం ఏమో దేవుడి చేతినే మెలిదిప్పాలని చూడటం. అంటే దేవుడి చిత్తానికి లోబడకుండా దేవుడే నా చిత్తానికి లోబడాలి అనటం. ఎంత అహంభావం, ఎంత అహంకారం. ఇది మొదటి తప్పు అయితే, ఈ తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు చేసుకోకపోతే రెండో తప్పు జరిగింది. ఏమిటేది అంటే సహోదరుని ద్వేషించుట. అంతరంగంలో అసూయ, అరే వీడు ఆమోదించబడ్డాడే, అయ్యో నేను ఆమోదం పొందలేదే, నా లోపం ఇది కదా అని దిద్దుబాటు చేసుకోకపోగా దాన్ని పక్కన పెట్టేసి దేవుని ఆమోదం పొందినటువంటి నీతిమంతుని నాశనాన్ని వెతకటం అనే భయంకరమైన దుర్మార్గంలోకి వెళ్ళిపోతారు. కయ్యను ఆడేవడో కయ్యం చేశాడు అనుకోవద్దు. దేవుని క్రమాన్ని తప్పి అక్రమంగా నడుచుకున్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా కయ్యను చేసిన రెండో పాపంలో పడతాడు. కాకపోతే వాడు చేసినట్టు కయ్యి హేబెల్ను కొట్టి చంపాడు. వాడు మరి రాయి తీసుకొని కొట్టాడో, కర్ర తీసుకొని కొట్టాడో, ఏం తీసుకొని కొట్టాడో, కానీ ఆ కయ్యను వలె తిరుగుబాటు తత్వం కలిగి ఉన్న వ్యక్తులు సహోదరుల మీద, హేబెలుల మీద రాళ్ళు రప్పలు విసురుతారు, ఈటలు బరిసెలు విసురుతారు. సౌల్లాగా దావీదుకు దేవుడు తోడై ఉండటం చూసి సౌలు భయపడి దావీదును గూర్చి జనులు ఘనంగా మాట్లాడుకుంటుంటే దేవుడు కూడా అతనికి తోడై ఉంటే తట్టుకోలేక ఎన్నిసార్లు ఈట విసిరి చంపాలని చూశాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సౌలు, నీ దగ్గర పొరపాటు జరిగింది. అరే దిద్దుకోని దేవుని వైపు మళ్ళుకో. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించి లైన్లో నిలబెడతాడు, కానీ నువ్వు అలా చేయలే. కయ్యను నీకు ఎందుకు గతి పట్టింది? ఎందుకు నువ్వు దేవుని తిరస్కారం పొందావు? అక్రమంగా వచ్చావు, దేవుడు గద్దించాడు, లోబడు, క్షమాపణ కోరు, దిద్దుకో, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, ఆమోదిస్తాడు. కానీ అలా చేయలే. ఎందుకు? ఫస్ట్ వేసిన అడిగే పెడద్రంగా వేశారు, ఇంకెక్కడ లోబడతారు? లోబడే బుద్ధి ఉంటే ఫస్ట్ లేఖనాల దగ్గరే తల వంచుతారా వంచరనే తేల్చుకుంటాడు దేవుడు. అక్కడే తేలిపోయే వీళ్ళ రంగు. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న వారిని ద్వేషించుటయే, వారి పతనాన్ని ఎదురు చూచుటయే, అందుకోసం సామభేద దండోపాయాలన్నీ వెతుకుటయే. మళ్ళీ ఎవరు వీళ్ళు? కయ్యను తక్కువడా, దేవుని స్వరం విన్నాడు. ఊహించండి, కయ్యను తక్కువడా, దేవుని స్వరం విన్నాడు. సౌలు తక్కువడా, ఆత్మాభిషేకం పొందినోడు, క్రొత్త మనసు పొందినోడు. ఎవరు తక్కువలు కాదు. కానీ అక్రమముగా నడుచుకున్న కారణము చేత అపరాధంలో పడి ఇంకా దోషభరితులైపోయి చివరికి ఘోరమైన ముగింపు పొందిన వ్యక్తులయ్యారు. కయ్యనేమో శాపగ్రస్తుడైతే, సౌలేమో తన కత్తి మీద తనేబడి అభిషిక్తుణ్ణి ఈటి విసిరి చంపాలనే ఆలోచించి వెతికి చివరికి తన ఈటి మీద తనే పడిపోయేటట్టు అయిపోయింది. ప్రియదారా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకులైనా, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, దేవుడు చెప్పిన వాక్య క్రమంలో నేను ప్రయాణం చేస్తున్నానా లేదా, ఈ విషయంలో వాక్యం ఏం చెబుతుంది, ఈ విషయంలో వాక్యం ఏం చెబుతుంది, ఇందులో నేను ఇతరులను ద్వేషించడానికి రూల్ ఏమన్నా ఉందా, లేకపోతే నన్ను నేనే విమర్శించుకోవాలా, ఏం చేయాలి?
హేబెల్ ఏం కయ్యను మీద ఏడవలేదు, కనీసం ఎగతాళి కూడా చేయలే. నిన్ను దేవుడు తిరస్కరించాడు, నన్ను ఆమోదించాడని ఎగిరి గంతులు కూడా ఇలా తన అర్పణ దేవుడు ఆమోదించాడు. దేవునికి స్తోత్రం, సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. అతనితో మాట్లాడి కదిలించుకొని గొడవేసుకొని చంపాం. దేవుడు అడిగితే, నీ తమ్ముడు ఎక్కడని అడిగితే, నిన్నేమన్నా వానికి కాపలా వాడినా, నన్ను అడుగుతావేంది అన్నాడు. మళ్ళీ దేవుడిని చూడు, ఒక పాపం ఒక దగ్గర మెతక దొరికితే, అక్రమం అనేది ఎంటర్ అయితే వరుసగా తేడా పడుతుంది చూడు. దేవునితోనే రివర్సు. నేనేమన్నా మా ఆవిడ కాపలానా, నన్ను అడుగుతున్నావు? నీ చేతిలో నుండి నీ తమ్ముని రక్తాన్ని తీసుకోవడానికి నోరు తెరచిన ఈ భూమి మీద నుండి నువ్వు నికరంగా ఒక దగ్గర నిలవకుండా దేశ దిమ్మరివై శాపగ్రస్తుడివై తిరుగుతావు, పో అని శాపం పెట్టి ఒక ముద్ర కూడా వేశాడు అతనికి. శాపగ్రస్తులకు ఉండే ఒక ముద్ర వేశాడు. కయ్యను గురించి కృత నిబంధనలో హెబ్రీ పత్రిక, యోహాను పత్రిక మాత్రమే కాదు, యూదా పత్రికలో ముగ్గురి గురించి మాట్లాడాడు. యూదా పత్రికలో త్వరగా చూడండి, ఎన్నో వచనం ఉన్నది, ఒకటే అధ్యాయం యూదా పత్రిక 11వ వచనం చదువు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పుత్రవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు ఊహించండి, మీరు ఈ ముగ్గురు ఎక్కడున్నారు ఊహించండి. కోరహేమో మోషే మీద తిరుగుబాటు చేసి మోషే నాయకత్వాన్ని తిరస్కరించి దేవుణ్ణే తిరస్కరించాడు. బిలామేమో దేవుడు చెప్పినా వినకుండా పోయి బాలాకును సంతోష పెట్టడం కోసం ఇస్రాయేలుకు ఉరియొడ్డమని నేర్పొచ్చాడు. చివరికి వీడు పాడయ్యాడు. కయ్యను కూడా అలాంటి వాడు, దుష్టుని సంబంధి అయి యోహాను పత్రికలో చెప్పాడు. ఎవరి సంబంధి అన్నాడు? దుష్టుని సంబంధి. ఎక్కడుంటాడు ఇప్పుడు వాడు? వాని సంతతి కూడా లేదు భూమి మీద, తెలుసా మీకు? జల ప్రళయం అప్పుడు నశించిపోయిన సమూహం అంతటిలో చాలామంది కయ్యను సంతతి. కయ్యను సంతతి ఒక్కడంటే ఒక్కడు కూడా భూమి మీద లేడు, మొత్తం అయిపోయారు. మరి ఎవరున్నారు? కయ్యను, హేబెలు ఇద్దరిని పక్కన పెడితే మూడవవాడెవరు? షేతు. షేతు సంతతి. షేతు సంతతిలో వాడు నోవహు. ఆ నోవా ఫ్యామిలీ ఒక్కటి మిగిలింది. ఇక మిగిలిన కయ్యను సంబంధులు మొత్తం ఎంతమంది అయితే మొత్తం హతులైపోయారు. కయ్యనుకి ఏ ప్లేస్ వచ్చిందో మీరు ఊహించవచ్చు, కయ్యను సంబంధులకు ఏ గతి పట్టిందో కూడా మీరు ఊహించవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని క్రమాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, లెక్కలేనితనంగా మనం ఉండకూడదు. అర్థమైందా? ఒక్కదానిలో బ్యాలెన్స్ మిస్ అయితే వరుసగా పడిపోయినాయి వికెట్లను చూడు, టక 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 అన్ని విషయాల్లో తేడా పడ్డాడు చూడు. గనుక దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికే జీవితం శ్రేష్టమైన జీవితం. అర్థమైందా? అర్పణలో శ్రేష్టత మాత్రమే కాదు, బ్రతుకులో శ్రేష్టత ఉండాలి. ఆ పాయింట్ ఒక్కటి మీ మనసులో నాటి నేను ముగిస్తాను. దేవుని దృష్టిలో శ్రేష్టమైన జీవితం ఏది అంటే, ఆయన మాటలను అనుసరించి బ్రతకడానికి పరితపించేటువంటి జీవితమే శ్రేష్టమైనది. సిటి స్టడ్ అనేటువంటి దైవజనుడు తన వృద్ధాప్యంలో దీపపు కాంతిలో బైబిల్ చదువుకుంటున్నాడట. మొన్న చెప్పా, మళ్ళీ చెప్తా, ఒక ఆణిముత్యం అందుకే చెప్తా. మరొక సోదరుడు, అయ్యగారు ఇంత చీకట్లో అంత కష్టపడి ఎందుకయ్యా బైబిల్ చదువుతున్నారు? ఇప్పటికి ఎన్నోసార్లు చదివి ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు? ఏదన్నా ప్రసంగాన్ని సిద్ధపడుతున్నారా?
బోధ చేయటానికి అంశాన్ని రెడీ చేసుకుంటున్నారా అని అడిగితే కాదయ్యా, నా జీవితంలో నేను నెరవేర్చకుండా వదిలేసిన వచనాలు ఇంకా ఏమేమి ఉన్నాయో వెతుక్కుంటున్నాను అన్నాడట. నేను ఇంకా ఏ ఏ వచనాలు అనుసరించి బ్రతకకుండా మిస్ అయ్యానో అవి వెతుక్కుంటున్నానయ్యా. అంటే ఆ వచనాలని తన జీవితానికి పోల్చుకొని చూసుకొని ఇంకా ఏ ఏ విషయాల్లో తను తప్పిపోయాడో వాటిని తిద్దుకోవడానికి. ఎందుకంటే నా టైం అయిపోతుంది, నాకు ఏజ్ వచ్చేసింది, నాకు ఎప్పుడైనా రావచ్చు పిలుపు. గనుక నన్ను దేవుడు పిలవక మునిపే ఆయన వాక్యం అనే కొలబద్దలో నా బ్రతుకుందా లేదా అనేది నేను చూసుకుంటున్నానయ్యా అన్నాడు. అందుకే ఆయన వెళ్ళిపోయి చాలా కాలమైనా ఇంకా మన దగ్గర సజీవంగానే ఉన్నాడు, ఆయన మౌనంగా సాక్ష్యం ఇస్తానే ఉన్నాడు. అతడు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నాడని హేబెలుని గురించి చెప్పబడినట్లు పరిశుద్ధుల గురించి కూడా అదే. శ్రేష్టమైన జీవితం దేవుని ఎదుట ఏది అంటే ఆయన మాటను అనుసరించి బ్రతకడానికి పరితపించిన జీవితం. ఆయన మాటల్ని ప్రక్కకు దోసేసి దిద్దుబాటును తిరస్కరించి బుర్రకు తోచినట్టల్లా నడుచుకొని నేను పట్టాను కుందేలు దానికి రెండే కాళ్ళు అని పిచ్చివాదనలు చేసేటువంటి బతుకు కాదు. ఇది కయీనిజం, అది కయీనిజం. అర్థమైందా? అది రైట్ కాదు. నువ్వు ఏదన్నా చేయి, వాక్యం దానికి ఆమోదిస్తుందా లేదా, వాక్యం ఒప్పుకుందా లేదా, నువ్వు మాట్లాడినా క్రియ చేసినా ప్రవర్తించినా ప్రయాసపడినా లేఖనం ఆమోదిస్తుందా లేదా, లేఖనం ఈ విషయంలో ఏం చెప్పింది? అత్తగారు నీకు అన్యాయం చేసింది, నువ్వు కోడలివి, కానీ నువ్వు వాక్యం ఎరిగిన కోడలివి. అత్తగారు నీ పట్ల ద్రోహమే చేసింది అనుకో, మరి నీవు తిరిగి ఆమెకు ద్రోహం చేయమని లేఖనం చెప్పిందా, క్షమించి ప్రేమించమని లేఖనం చెప్పిందా? ఒక కోడలమ్మ ఏమంటుంది, వాక్యం చదివిద్ది మళ్ళీ ప్రార్థన చేస్తుంది, ముసుగేసి ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తుంది. అత్తగారి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఆ ఒక్కదాని గురించి చెప్పవాక నేను మహాదుర్మార్గురాలు, మామూలుగా దుష్టురాళ్ళు, అట్లాంటిది ఇట్లాంటిది నేను వదిలిపెట్టనలేవు ఉంటుంది. ఇంకెందుకు తగలబెట్టనని భక్తి ఎందుకు? ఇంకా చూసేదానికి ఏదో బిల్డప్ కోసమా? దేవుని మాటల్ని వెనక దోసేస్తావు, దిద్దుబాటు చేస్తే ఒప్పుకోవు, మళ్ళా పెద్ద ముసుకేసి చేస్తావు, అసలు ఏం కనపడుకున్న ప్రార్థన. అంటే జస్ట్ అత్త కోడల మీద పెట్టి చెప్పాలి, ఈజీగా అర్థమైద్దని. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా దేవుని ఎదుట శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే వాక్యం అనే కొలబద్దని లైన్లో పెట్టుకొని అలాగున నా బ్రతుకున్నదో లేదో ఎప్పటికప్పుడు నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. సకల పరిశుద్ధులు ఈ అన్వేషణ కలిగి ఉండాలి. మన అలవాటు ఏంటో తెలుసా? వాక్యం వినేటప్పుడు కూడా ఒక దరిద్రపు లక్షణం ఉంటుంది మనకి. మెసేజ్ జరుగుతుంటుందా, ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ రమ్మంటారు కదా, రారు కదా, వాళ్ళు రాలేదనుకో, కూర్చొని ఇల్లు అబ్బా ఈ మెసేజ్ పూర్తిగా ఆమెకే, పూర్తిగా ఆమెకైతే మరి నువ్వెందుకు వచ్చా? ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి ఆమెకు అప్లై చేయడానికి వచ్చావా? మన తత్వం ఏంటంటే, కొంతమంది తత్వాన్ని గుర్తించాను నేను, లేఖనాలు తీసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళ జీవితాలకు అప్లై చేసి వాళ్ళకి బతుకులుగా కంపేర్ చేసి చూస్తూ ఉంటారు అన్నమాట. దేవుడు ఏం చెప్పాడంటే లేఖనాల ప్రకారం నువ్వున్నావో లేదో నీ బతుకుని చూసుకోమన్నాడు. మనమేమో బ్రదర్ అట్లా చేయొచ్చా, వాక్యానుసారమేనది అసలు, అబ్బా అవతలోడికి వాక్యానుసారం అట్లా చేయొచ్చా అని అడుగుతున్నావు, అసలు వాక్యానుసారం నువ్వు బతుకుతున్నావా? బ్రదరు అట్లా ఇట్లా చేయటం అసలు వాక్యానుసారమేనా, అసలు వాక్యం ఒప్పుకుంటుందా, వాక్య సంబంధమేనా అంటున్నావు, అసలు నువ్వు వాక్యంలో ఉన్నావా? ముందు నీకు అప్లై చేసుకో బాబు. భార్యాభర్తలు కూడా అంతే, కొట్లాట వచ్చినప్పుడు అనే ఏం చెప్పాడు బైబిల్లో, ప్రసంగికుడికి ప్రసంగాలు అనే ఏం చెప్పాడు అనయ్య, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడా లేదా వాక్యంలో? ఒక్కసారన్నా అడుగన్నయ్య, ఒక్కసారన్నా ప్రేమించాడు? వాక్యాన్నే ఎత్తింది కానీ అతనికి, ఆయన తక్కువ తిన్నాడా అనయ్య?
ఎఫెసి పత్రిక 5:22 మాకు కూడా తెలుసులే అన్నయ్య, చాలా పెళ్లిళ్ళలో విన్నాం కానీ పెళ్లిళ్ళ ప్రసంగంలో ఆదికాండ 2:18, యోహాను సువార్త 2:1, ఎఫెసి పత్రిక 5:22, ప్రకటన గ్రంథం 19, ఈ 4 వచనాలు చదివితే తెలుసులే అన్నయ్య మాకు. అందులో ఏముంది? భార్యలారా మీ భర్తలకు లోబడి, ఏమో లోబడితే కదా మేము ప్రేమించడానికి. ఆమంటుంది ఆయన ప్రేమిస్తే కదా నేను లోబట్టడానికి, అసలు ప్రేమించడానయా, అందుకే నేను రివర్స్ అవుతున్నా. వారి లాజిక్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు వాక్యాన్ని ఎత్తారు, పాపం ప్రసంగికుడికే ప్రసంగం చేశారు, ఇంకేం చేస్తాడు పాపం? పాస్టర్ లేచి వస్తా వస్తా ఈ వచనం నువ్వేసుకో, ఈ వచనం నువ్వేసుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చదివిన వచనాలు కరెక్టే కానీ ఆపోజిట్లో తీసుకున్నారు. నీ వచనమేమో ఆయన తీసుకున్నాడు, ఆయన వచనమేమో నువ్వు తీసుకున్నావు. ఇది కాదు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు తీసుకోండి అన్నాడు. ఎవరి వచనం వారు తీసుకొని ఆ ప్రకారం ఉన్నారా లేదో చూసుకోండి, సరిపోతుందండి. వెళ్ళిపోయాడు. భార్యలారా మీ భర్తలకు లోబడండి అని వాక్యం చెబుతుంది. ముందు అసలు నేను లోబడే స్థితిలో ఉన్నానా లేదా? ఆయన ప్రేమించని ప్రేమించమని అది వేరే సంగతి, ముందు అసలు నేను లోబడ్డానా? దేవుడు లెక్క అడిగితే నేను చెప్పుకోవాలిగా, ప్రభా అసలు ప్రేమించలేదు ప్రభా, అందుకని నేను లోబడలేదు ప్రభా అంటావా? అరే ఆ వచనం అతను నెరవేర్చబోతే నెరవేర్చబడి, నీ వచనం నువ్వు నెరవేర్చావా? అతను నెరవేర్తాక ప్రభా, నేను నెరవేరటానికి ఆ మాట రాశానా నేను అంటాడు ఆయన. అవతల వాళ్ళు నెరవేరిస్తేనే మీరు నెరవేరండి, నెరవేర్చండి లేఖనాలని. వాళ్ళు నెరవేర్చకపోతే మీరు నెరవేర్చకండి. నేను ఎక్కడ రాశానా? అవతల వాడు అజ్ఞానే కావచ్చు, నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి కదా, నువ్వన్నా నెరవేర్చాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. ఒకళ్ళ వచనంలో ఒకళ్ళు తీసుకుని కొట్టుకుంటారు, విశ్వాసులు కూడా అంతే. విశ్వాసులు, పాస్టర్లు, సేవకులు అందరం మనోడు, మన అందరం ఇదే గోళ. దేవుడు ఏం చెప్తున్నాడంటే, లేఖనమును అనుసరించిన జీవితం నీవు కలిగున్నావో లేదో నిన్ను నువ్వు విమర్శించుకో. వేషధారి నీ కంటిలోనున్న దూలమునెంచకని పొరుగువాని కంట్లో నలుసు నేలెంచుతున్నావు. వాడి కంట్లో నువ్వు నలుసు వెతుకుతున్నావు, నిజమే వాడి కంట్లో నాకు ఇంతే కనపడుతుంది, నీ కంట్లో ఇంత దూలం కనపడుతుంది నాకు, దాని సంగతి ఏందో చెప్పు అని దేవుడు అడుగుతున్నాడు. దూలం ఎక్కడుంది ప్రభా? నాకంట్లో అసలు ఏం, ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటానైతే నేను, మరి నాకు దూలం కనపడుతుంది, మరి నువ్వు అవతరాడి ఎదుగుతుంది నలిసేరా, నీ కంట్లో పెద్దది కనపడుతుంది. వాడు తేడా ఒక్కింతే, నువ్వు పదింతలు తేడా, వందింతలు తేడా, చెప్పు దాని సమాధానం. నాతో నీకెందుకు ప్రభా? ఆడి సంగతి చూడు. అరే ఆడితో నీకెందుకు, నీ సంగతి చెప్పు అంతేనట. ఎట్టుంటుంది రేపు జడ్జిమెంట్లో, అరే వాళ్ళట్ట వీళ్ళిట్ వీళ్ళట్ట వాళ్ళిట్ట అన్న, మరి నీ సంగతి ఏందిరా? శ్రేష్టమైన బలి యేసు రక్తమును మనం పొందాం. శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉండునట్లు వాక్యమై ఉన్న యేసును అనుసరించి బ్రతుకుట సాధన చేయాలి. అలాగున్న లేఖనము చెప్పిన ప్రకారం మనం అడుగులేస్తున్నామా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనం వెతుక్కొని చూసుకోవాలి. రెండవది, శ్రేష్టమైన ఉపదేశం. దైవ సేవకు పూనుకున్నటువంటి వ్యక్తులు, మీరు కూడా అందరూ వినండి. బుధవారం రోజు సీనియర్స్ కాస్త ఆత్మీయ ప్రగతి కలిగిన వాళ్ళు వస్తారు కనుక చెప్తున్నా. బిడ్డలకి ఆత్మీయ ఆహారం అందించాలనుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా శ్రేష్టమైన ఆహారం పెట్టాలని ఆశ కలిగి వెతకాలి. ఏదో ఒకటే అన్నట్టు కాదు, దేవుని దగ్గర పొందుకోవాలి. తల్లిదండ్రులు కష్టపడి పౌష్టికాహారం, ప్రోటీన్స్ ఉన్న ఆహారం, మంచి ఆహారం, ఇది బాగుంటుంది తినరా, ఇది బాగుంటుంది, ఇది చాలా విలువైంది, ఇందులో మంచి పోషకాలు ఉంటాయి తినో అని
వెతికి వెతికి పెడతారు బిడ్డలకి రుచికరమైన ఆహారము మరియు ప్రోటీన్స్ ఫుడ్. ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం బిడ్డలకు పెడతారు. ఏం ఆశించి? వాడు త్వరగా పెద్దవాడు అవుతాడు, బలంగా ఉంటాడు, పటిష్టంగా ఉంటాడు, త్వరగా పెద్దవాడు నా చేతులకు అక్కడికి వస్తాడు, ప్రయోజకుడు అవుతాడు. కొంతమంది తల్లులు వాడతారు పిల్లల జ్ఞాపక శక్తి కోసం ఒకటి, హైట్ పెరగటానికి ఒకటి, కళ్ళు బాగా పనిచేయటానికి ఒకటి, వాళ్ళు హుషారుగా ఉండటానికి ఒకటి, అన్ని రకరకాలుగా వాడతారా? డబ్బాలు ఉంటాయి, రకరకాల డబ్బాలు. ఎందుకు ఈ డబ్బాలు అని అంటే అబ్బాయి కోసం, అమ్మాయి కోసం. భూ సంబంధమైన తల్లిదండ్రులు తన బిడ్డల ఎదుగుదల కొరకు శ్రేష్టమైన ఆహారము సిద్ధపరిచి పెట్టినప్పుడు ఆత్మీయ నాయకుడు నాయకురాలు దేవుని సేవ చేసేటువంటి బిడ్డలు, సేవకు వచ్చినటువంటి వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, చేయడానికి సిద్ధమవుతున్న వాళ్ళు, పాడిందే పాటరా అన్నట్టు కాకుండా శ్రేష్టమైన విషయాలను సంపాదించాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. ఈ విషయాలను నా బిడ్డలకు బోధిస్తే వాళ్ళు త్వరగా ఎదుగుతారు, ఈ విషయాలను బోధిస్తే త్వరగా పరిపూర్ణతలోకి వస్తారు, ఈ విషయాలు నా బిడ్డలకు అందించగలిగితే వారు దేవుని కొరకు నిలబడగలుగుతారు, ఈ విషయాలు వాళ్ళకు బోధించగలిగితే వాళ్ళు పరిపక్వం అవుతారు. ఒక ఆశ, ఆశ ఉంటే కృషి ఉంటుంది. కృషి దేవుని ముందు కూర్చుంటే దేవుడు తప్పకుండా తప్పు నిన్ను తప్పు పట్టాడు. నా బిడ్డలకు శ్రేష్టమైన ఆహారం పెట్టాలన్న ఆశ నాకుందయ్యా, ఇది తప్పైతే కాదు కదా. నా బిడ్డలకు ఆత్మీయంగా త్వరగా వాళ్ళు గ్రోత్ అయ్యేదానికి, ఎదుగుదలలోకి వచ్చేదానికి నేను వారికి మంచి పౌష్టిక ఆహారం పెట్టాలి, నాకు కృపని అయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుని అన్వేషించు. ఏ ఏ మాటల చేత నీ బిడ్డలు త్వరగా వృద్ధి చెందుతారో ఆ విషయాలన్నీ నీకు అందుబాటులో తెచ్చేస్తాడు యేసయ్య, నీ చేత మాట్లాడిస్తాడు. శ్రేష్టమైన ఉపదేశం, దాన్ని ఉన్నత ఉపదేశం అని కూడా అంటారు. పరిపూర్ణతకు నడిపించే ఉపదేశం, సామాన్యుణ్ణి ఒక శ్రేష్టమైన పాత్రగా తీర్చిదిద్దే ఉపదేశం నా బిడ్డలకు నేను చేయాలి. చేయాలంటే ఆదివారం పూట చీపురు పుల్లల ప్రసంగం చేసి 6 రోజులు నిద్రపోవాలి. దేవునికి స్తోత్రం. మంచిగా సెల్ ఫోన్లు చూసుకుంటా, అవి చూసుకుంటా, ఇవి చూసుకుంటా, పిచ్చాపాటి మీటింగ్లు వేసుకుంటా, సోది కబుర్లు చెప్పుకుంటా, పనికి మాటలన్నీ మాట్లాడుకుంటా, టైం పాసులు చేసుకుంటా, వాక్యాన్ని దగ్గరికి వెళ్ళకుండా, వాక్యాన్ని మదించకుండా, బిడ్డలకు వచ్చే సందేహాలకు సమాధానాలు వెతికి పెట్టుకోకుండా, వాళ్ళ ఆత్మీయ ప్రగతికి దోహదపడే విషయాలు సేకరించకుండా, దాని మీద అసలు మనసు పెట్టకుండా ఆ వాక్యం చెప్పాలన్నప్పుడు చీపురు పొలాలన్నమాట, చీపురు పొలాల ప్రసంగం.